वेलकम टू नागवेणी किचन रोजु मनम चेयबोये रेसीपी अरटिकाय चिप्स चेसुकुंटुन्नामंडी ఒక బౌల్లో మనం వాటర్ తీసుకోవాలి అందులో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఆ ఉప్పు కరిగేటట్టు మళ్ళా కలుపుకోవాలి ఇప్పుడు అరటికాయలకు తొక్క తీసుకుందామండి పొడిమి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు కూడా కట్ చేసుకోవాలి అరటికాయకి ఇట్లా గాటు పెట్టుకుంటే ఈజీగా తీసుకోవచ్చుండి అరటికాయలు ఒక్కొక్కటిగా మనం అన్ని ఇలా తీసుకోవాలండి మనం ఎన్నైతే చేసుకుంటామో అన్ని తీసి పెట్టుకోవాలి మనము పక్కన పెట్టుకున్న salt పసుపు వేసుకున్న వాటర్ లో వేసుకోవాలి అరటికాయలు చిప్స్ చేసుకోవాలంటే మనము ఈ అరటికాయలు వాడుకోవాలి ఈ అరటికాయలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాగా దొరుకుతాయి మామూలుగా రాయలసీమలో కూడా ఎక్కువ దొరుకుతాయండి ఇవి అన్ని ఒలిసినటువన్నీ మనము ఇందులోనే వేసుకోవాలి ఈ పసుపు నీళ్ళల్లో వేసుకోవడం వల్ల మనకు చిప్స్ కూడా yellow గా వస్తాయండి బయట షాపుల్లో అమ్మినట్టే వస్తాయి ఇప్పుడు అరటికాయలకంతా తొక్క తీసిన తర్వాత మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇప్పుడు కాటన్ క్లాత్ తో మనం క్లీన్ చేసుకోవాలి తడి లేకుండా చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం అన్ని అలానే చేసుకోవాలండి తేమ ఏ మాత్రం ఉండకుండా చూసుకోవాలండి అన్ని తుడుచు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చిప్స్ లాగా కట్ చేసుకోవాలి చాలా పలసంగా కట్ చేసుకోవాలండి మామూలుగా వస్తాయి బాగా వస్తాయండి చాకుతైనా గాని आलू चिप्स चेसुकुनेदुंटे अदैना बेटर अंडि दांतो कूडा मनं चेसुकोवच्चु अदि लेनप्पुडु मनं इला कूडा चेसुकोवच्चुंडि कट चेसुकुन्न तर्वात मनकु ओकदानिकि ओकटि अंटुकोकुंडा चूसुकोवालि चाला पलचंगा कट चेसुकोवालंडि स्टोव मीद बांडिलु पेट्टुकोनि मनं तगिनंत आयिल् वेसुकोवालि डी फ्रैकि सरिपोयेंत इप्पुडु नेनु कोंचेम सन्फ्लवर् आयिल् कोंचेम नुव्वुल नूने वेसुकुन्नानंडि ओकटे अयिना वाडुकोवच्चु आयिल् ఆయిల్ కాగిందండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకుందాము వేసుకునేటప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకు అంటుకోకుండా ఉంటాయి ఒకదానికొకటి కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలండి మనం పెద్ద బాండిల్ పెట్టుకున్నాడు అంటే కొంచెం ఎక్కువ వేసుకొని ఎంపుకోవచ్చు ఇట్లా మనం కలుపుతూనే ఉండాలి ఇప్పుడు చిప్స్ వేగేటప్పుడే మనం వాటర్ లో కొంచెం ఉప్పు వేసుకొని మనం కలుపుకొని మనం ఒక స్పూన్ వేసుకుంటున్నామండి మళ్ళా మనము వేగిన తర్వాత వేసేది లేదు కాబట్టి మనం ఇప్పుడే వేసుకోవాలి salt water వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటేనే salt water బాగా పడుతుందండి చిప్స్ కి బనానా చిప్స్ మీడియం లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఐలో పెట్టుకుంటే మనకు త్వరగా కలర్ మారిపోతాయి అన్ని తీసుకున్న తర్వాత మళ్ళా మనం ఇంకొకసారి వేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ తగ్గినప్పుడు మనం అప్పుడు ఐ ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మనకు అట్లా బొరుగు కొంచెం పైకి వచ్చినప్పుడు మనం గరిటతో అలా అలా అంటే మనకు అది కిందకి పోతుందండి మనం నువ్వులను వేసుకున్నాం కాబట్టి అలా వస్తుంది ఒకసారి మళ్ళీ మనము చిప్స్ అన్ని తిప్పుకోవాలి లేకపోతే ఒకే పక్కన ఏగుతాయండి మనం అట్లా కలుపుకుంటూనే ఉండాలి మనం మళ్ళా ఇందులో కూడా మనము salt water యాడ్ చేయాలి అవగా ఉండే బనానా తీసుకుంటే ఇంకా మనకు పెద్ద చిప్స్ గా వస్తాయి మనకు ఈ బనానా చిప్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చుండి కొంచెం yellow గా రావాలంటే మనము salt water లో కొంచెం పసుపు కూడా వేసుకొని వేసుకోవచ్చుండి ఇప్పుడు ప్లేట్ లోకి అన్ని తీసుకున్నామండి చేసుకుంటే పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని చాలా ఇష్టంగా తింటారండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।